వెల్కమ్ టు కావ్యస్ మీడియా. నేను మీ రవిచందర్. ఈరోజు మనం కావ్యస్ కిచెన్లో బాయిల్డ్ ఎగ్ మ్యాంగో కర్రీ ఎలా చేద్దామో చూద్దాం. సమ్మర్ కదండి, సమ్మర్ స్పెషల్ మ్యాంగోస్ మనకు మార్కెట్లో బాగా దొరుకుతున్నాయి. ఆ మ్యాంగోస్తో మనం డిఫరెంట్ డిఫరెంట్ కర్రీస్ చేసుకోవచ్చు. ఈరోజు మనం ఆ మ్యాంగోతోని బాయిల్డ్ ఎగ్ కర్రీ ఎలా చేద్దామో చూద్దాం. బాయిల్డ్ ఎగ్స్ మ్యాంగో కర్రీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఒక 4x తీసుకున్నాను. తురిమిన మామిడికాయ సగం ఒక సగం తీసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకున్నాను వాటర్లో కలిపి. ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పోపు దినుసులు, కారం పొడి, ఉప్పు, పసుపు, ధనియా పౌడర్, కొత్తిమీర. ముందుగా మనం ఒక 4x తీసుకున్నాం, మనం వీటిని బాయిల్ చేసుకుందాం. ఎగ్స్ మనం ఎగ్స్ త్వరగా ఎగ్స్ బాయిల్ కావాలంటే మనం అందులో కొంచెం ఉప్పు వేసుకుంటే త్వరగా బాయిల్ అవుతుంది. ఇదొక చిన్న చిట్కా మీకోసం. ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకుందాం. ప్యాన్ తీసుకొని 4x తీసుకున్నాను. దీనికి మామూలుగా చిన్న చిన్న డాట్స్ లాగా చేసుకున్నాను, ఎందుకంటే ఇది మనకి గ్రేవీ ఇట్లా మనకి ఇందులో హోల్స్లోకి వెళ్ళనికి. ప్యాన్లో మనం ఆయిల్ వేసుకుంటున్నాం. ప్యాన్ వేడెక్కింది. ఎగ్స్ మనం ఇప్పుడు రోస్ట్ చేసుకుందాం. మనం మ్యాంగో కర్రీ చేస్తున్నాం, మ్యాంగో ఎగ్ బాయిల్డ్ కర్రీ చేస్తున్నాం కదండి. ఆ మ్యాంగో పులుపు మనకి ఎగ్స్లోకి పోవాలంటే మనం ఎగ్స్కి చిన్న చిన్న హోల్స్ పెట్టుకుంటే ఆ పులుపు అనేది మనకి ఎగ్స్లోకి వెళ్ళేసి చాలా మంచి టేస్ట్ ఉంటుంది. రెగ్యులర్గా ఈ కర్రీ మీరు ఎక్కడ బయట చూసి ఉండకపోవచ్చు. స్పెషల్ డిష్, సమ్మర్లో స్పెషల్ డిష్ ఇది మీకోసమని. ఎగ్స్ కొంచెం రోస్ట్ అయిన తర్వాత మనం తీసుకుందాం. యా చూసారు కదండి, ఎగ్స్ రోస్ట్ అయ్యాయి. మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. మనం ఇంతకన్నా ఎక్కువ కూడా మనం రోస్ట్ చేసుకోవచ్చు, బట్ ఇది సరిపోతుంది మనకి. యా చాలా బాగా వచ్చాయి. మనం ఇదే ప్యాన్లో మనం కర్రీ చేద్దాం. ఆల్రెడీ ఇందులో ఆయిల్ ఉంది, ఇంకా కొంచెం ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఓకేనండి, మనకు ఆయిల్ వేడైంది. మనం ఇందులో పోపు దినుసులు వేసుకున్నాం. అలాగే తురిమిన 2 ఆనియన్స్, తురిమిన 2 ఉల్లిగడ్డలు, ఇది మనకు సమ్మర్ స్పెషల్. చాలా వెరైటీ వంటకం, మీరు ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చాలా మీరు చాలా వీడియోలు చూసుండొచ్చు, బట్ మామిడి బాయిల్డ్ ఎగ్ కర్రీ మీరు చూసిండకపోవచ్చు. మేబీ ఇదే ఫస్ట్ అనుకుంటున్నాను నేను. యా ఉల్లిపాయలు కూడా అయ్యాయి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ మనం పసుపు వేద్దాం. హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నాను. యా తురిమిన మామిడికాయ ముద్ద ఇది, ఒక నేను ఒక హాఫ్ తీసుకున్నాను. మీడియం సైజ్ మామిడికాయ ముద్ద ఒక హాఫ్ తీసుకున్నాను. తురిమిన మామిడికాయ ముద్ద,
ఇది ఒక 2 మినిట్స్ మనం వేగనిద్దాం. అలాగే salt యాడ్ చేసుకుందాం. ఒక 1 స్పూన్ salt, 1 స్పూన్ salt వేస్తున్నాను. ఒక 2 మినిట్స్. ఓకే, 2 మినిట్స్ అయ్యింది. మనకు మామిడి ముద్ద కొంచెం వేగింది. మనం ఇప్పుడు ఇందులో బేసన్ యాడ్ చేసుకుందాం. ఈ బేసన్ మనం ఎందుకు వేస్తున్నాం అంటే 1 టేబుల్ స్పూన్ బేసన్ తీసుకున్నాను. దీనికి మనం వాటర్ యాడ్ చేసుకుందాం. బేసన్ మనం ఎందుకు వేస్తున్నాం అంటే కొంచెం క్రీమ్ లాగా నాకు గ్రేవీ కావాలని చెప్పేసి మనం బేసన్ వేస్తున్నాం. మామూలుగా చాలామంది పెరుగు అది వేస్తుంటారు, కానీ ఎగ్గు పెరుగు రెండు మిక్స్ చేద్దని చెప్పేసి నేను బేసన్ తీసుకుంటున్నాను. మనం ఈ బేసన్ వేస్తే మనకు కొంచెం థిక్ గ్రేవీ వస్తుంది. యా, ఆల్రెడీ మనకు థిక్ అయిపోయింది, చూసారు కదా, ఆల్రెడీ థిక్ అయిపోతుంది. మనం ఇప్పుడు ఇందులో 1½ స్పూన్ మనం మిర్చి పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్ ఇప్పుడు మనకు పర్ఫెక్ట్ కలర్ వస్తుంది. యా, టెక్స్చర్ చాలా బాగుంది కదా. మనం ఇందులో మనం ఎగ్స్ యాడ్ చేసుకుందాం. ఎగ్స్ యాడ్ చేసుకొని ఆల్రెడీ మనం ఇంతకుముందే చెప్పాను, ఎగ్స్కి మనం హోల్స్ చేసుకున్నాం. ఎందుకంటే ఈ మామిడి ముద్ద పులుపు మనకి ఎగ్స్లోకి వెళ్ళనీకని చెప్పేసి మనం హోల్స్ చేసుకున్నాం. మనం దీనికి కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం. ఒక 1 గ్లాస్ వాటర్. మనకి కొంచెం వాటర్ యాడ్ చేస్తే మనకి కొంచెం ఉడుకుతుంది, బాయిల్ అవుతుంది. మనం ఒక్క 5 మినిట్స్ మనం దీన్ని బాయిల్ చేసుకున్నాం అనుకోండి, వేడి వేడి సమ్మర్ స్పెషల్ బాయిల్డ్ ఎగ్ మామిడికాయ కర్రీ రెడీ అవుతుంది. ఒక 5 మినిట్స్. ఓకే అండి, 5 మినిట్స్ అన్నాం కదా, 5 మినిట్స్ అయిపోయింది. వావ్, ఆయిల్ మొత్తం పైకి వచ్చినట్టు మనం ఇంతకుముందు అన్నట్టుగా కర్రీ రెడీగా ఉంది. మనం ఇది ఆఫ్ చేసేద్దాం. మనకు ఆల్రెడీ మనం అనుకుంటున్నట్టుగా క్రీమీ టైప్లో కావాలనుకున్నాం, మనకు ఆ టైప్లో వచ్చేసింది. ఆయిల్ కూడా మొత్తం పైకి వచ్చేసింది. టేస్ట్ చూస్తే పర్ఫెక్ట్. ఇందులో మనం బేసన్ వేసాము, ఆ బేసన్ స్మెల్ కూడా రావట్లేదు. ఎందుకంటే మంచిగా బాయిల్ అయింది, బేసన్ స్మెల్ కూడా రావట్లేదు. మామిడికాయది స్మెల్ వస్తుంది, టేస్ట్ తెలుస్తుంది. ఎగ్స్ మనం హోల్డ్ చేసాము కాబట్టి ఎగ్స్ లోపల కూడా మనకి మామిడి ఫ్లేవర్, పుల్లది ఫ్లేవర్ వెళ్ళి ఉంటుంది, బేసన్ ఫ్లేవర్ కూడా వెళ్ళి ఉంటుంది. ఫైనల్ టచ్అప్లో మనం కొత్తిమీర ఉంది మనకి, ఆ కొత్తిమీర సర్వ్ చేసుకుందాం. డిఫరెంట్ కర్రీ మీరు ఎప్పుడు చూసి ఉండకపోవచ్చు, బాయిల్డ్ ఎగ్ మామిడికాయ కర్రీ. ఈ బౌల్లోకి తీసుకుంటాను 1 ఎగ్, అలాగే గ్రేవీ. యా, ఓకే అండి, మ్యాంగో బాయిల్డ్ ఎగ్ కర్రీ రెడీగా ఉంది. టేస్ట్ చేద్దాం మనం. యా, ఎగ్లోని మామిడి పులుపు మనకు ఎగ్ బాయిల్డ్ ఎగ్లోకి వచ్చేసింది. పుల్ల పుల్లగా చాలా బాగుంది, స్పైసీగా. రైస్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. సింపుల్ ప్రాసెస్. మనకు కావాల్సిన ఒక 4 ఎగ్స్, అలాగే ఒక 1/2 తురిమిన 1/2 మామిడికాయ, అలాగే 1 టేబుల్ స్పూన్ బేసన్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. స్పెషల్ వంటకం. ప్లీజ్ సబ్స్క్రైబ్ కావ్యాస్ మీడియా. నేను మీ రవిచందర్, మరొక వంటకంతో మీ ముందుంటాను.